బాగుందండి. అందుతుండగా కానీ కొన్ని ఇంటికి వేరే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఇంటికి కానీ అందరికి కానీ ఇచ్చారనుకోండి, నిజంగా చాలామంది బాగుపడతారండి. పోస్ట్ పోన్ అంటే ఒక మనిషికి ఆరోగ్యం ఎన్ని విధాలుగానో ఉపయోగపడుతుంది, కానీ ఒక ఇల్లు అనేది ఉంటే మిగిలిన వాళ్ళందరూ చాలా వరకు బటన్స్ తగ్గిపోయి చాలా వరకు ఒక ఇల్లు అనేది ఉంటే చాలండి పేద మనిషికి. చాలామంది లైఫ్ బాగుపడినట్టే కష్టపడి ఎట్ట ఒకటి తిండి తింటారు. గూడు అనేది ఒకటి ఏర్పడితే తిండికి బట్టకి వాళ్ళు సంపాదించుకుంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది వైఎస్ గారు ఇది కానీ ఏర్పాటు చేశారంటే ఆంధ్రాలో ప్రజలు చాలామంది అతనికి రుణపడి ఉంటారు, తప్పకుండా రుణపడి ఉంటారు. అతని ప్రతి ఒక్కరికి ఆయన ఇల్లు ఇవ్వాలి అని ఏ కాన్సెప్ట్ పెట్టుకున్నారు, నిజంగా అది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందండి. అది మాత్రం సమంజసం కాదని అనుకుంటున్నాను. కాకపోతే చాలా మటుకు మాత్రం పేదలకు మాత్రం ఆ ఇల్లు అనేది మాత్రం అది చంద్రబాబు నాయుడు అయినా వైఎస్ జగన్ గారు అయినా ఎవరైనా సరే దీనికి మాత్రం సహకరించి తీరాల్సింది. ఏ పార్టీ వాళ్ళైనా ఒక ఇల్లు అనేది కానీ ఏర్పడితే కూడికి బట్టకి వాళ్ళు సంపాదించుకుంటారండి. ఒక ఇల్లు అనేది ఏర్పడితే చాలండి ఎవరికైనా సరే. ఈ కాలంలో ఎవరైనా మనిషి కనీసం కరోనా చేయడానికి చచ్చిపోయినాడు, అద్దెంటి వాళ్ళు ఉంచనివ్వడం లేదు, తీసేస్తా అసలు ఇంటికి కూడా రానివ్వడం లేదు. వాళ్ళ సొంత ఇల్లు అనేది చాలా ముఖ్యం అండి ఎవరికైనా సరే. కొడుకు బట్టకు ఎవడైనా సంపాదించుకుంటాడండి కంపల్సరీ. కాబట్టి ఇల్లు అనేది మాత్రం కంపల్సరీ ఏర్పాటు చేస్తే వైఎస్ జగన్ గారు నిజంగానే ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారు ఆంధ్రాలో ప్రజలందరూ నాకు తెలిసి. అవునండి, ఇది మాత్రం కాకపోతే ఇంగ్లీష్ మీడియం అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఇది అడ్డుపడ్డం మాత్రం ఎవరు ఏ పార్టీ వాడైనా రాంగ్ అండి నాకు తెలిసి. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం చదువుకుంటారు. ఇంగ్లీష్ మీడియం అనేది మాత్రం చాలా మటుకు దానికి మాత్రం ఏ పార్టీ వాళ్ళు అడ్డుపడకూడదని నేను అనుకుంటా ఉన్నానండి. అది కంపల్సరీ మాత్రం దీనికి మాత్రం ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు ప్రతి ఒక్కరు అది ఎవరు అడ్డుపడినా అది రాంగే నాకు తెలిసి. ఇంగ్లీష్ మీడియం మాత్రం కంపల్సరీ అది అందించాలి పేదవాళ్ళు. నిజంగానే చాలా గవర్నమెంట్ కూడా ఇప్పుడు వేరే పొద్దున పూట టిఫిన్ కూడా పెడతా ఉంటున్నారు. భోజనం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఇది కానీ ఏర్పడితే పొలాల్లో పల్లెటూరులో పొలాల్లో ఉండే వాళ్ళకందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఇది. ఎందుకంటే పిల్లలకు పొద్దు సాయంత్రం ఎలాగో వచ్చేస్తారు, కూలి పనులకు వెళ్ళినాడో సాయంత్రం వచ్చేస్తారు అందరూ. కాబట్టి ఇది మాత్రం నిజంగా చాలా ఉపయోగపడుతుందండి నిజంగానే కానీ ఇంగ్లీష్ మీడియం మాత్రం ఏ పార్టీ వాడైనా అడ్డుపడడం మాత్రం కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టాలి, వాళ్ళు చదవాలి, గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఉపయోగపడాలి. ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు పల్లెటూళ్ళలో నుండి వచ్చేసి ఇక్కడ టౌన్లలో వచ్చేస్తుండ ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువు కోసం అని. ఇది మాత్రం ఇంగ్లీష్ మీడియం మాత్రం పల్లెటూళ్ళలో ఏర్పడినాడా నిజంగానే ఈ విషయంలో మాత్రం ఏ పార్టీ వాళ్ళైనా వైఎస్ జగన్ గారిని మాత్రం అడ్డుపడడం మాత్రం కరెక్ట్ కాదు నాకు తెలిసి. ప్రతి ఒక్కటి లోపాలు ఉంటాయండి, ఎక్కడో ఒక చోట లోపాలు ఉంటాయి అది కామనే అనుకోండి. చిన్న చిన్న లోపాలు అనేది ఉంటాయి. కాకపోతే ప్రతి ఒక్కరికి ఇల్లులు అనేది విజయవాడ టౌన్లలో సిటీల్లో టౌన్లలో మాత్రం చాలామందికి ఇల్లులు ఇవ్వాలండి, ఇస్తే మాత్రం నిజంగానే చాలా ఉపయోగపడుతుంది జనాలకి. కానీ అది మూడు రాజధానుల విషయం అంటే మాత్రం ఆ రైతులకు మాత్రం మోసం చేసినట్టే ఉంటుంది కొంచెం కొద్ది గొప్ప. ఎవరైనా అంటే దేనికైనా సరే వాళ్ళు ఇచ్చారు మీకు ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి అనవసరం కదండి ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు అవన్నీ ఏం చేసుకున్నాడో నాకు తెలిసి మాత్రం అమరావతి అనేది మాత్రం అది ముందు నుండే ఉండాలి. అది మూడు రాజధానులనే పెట్టే ముందే నుండి ఇంత ప్రాసెస్ ఉండేది కాదు. ఇప్పుడు మూడు రాజధానులను ఒక సింగిల్ ఫస్ట్ ఒకటే క్యాపిటల్ అని చెప్పి మళ్ళీ వాళ్ళు దాని రైతులు మాత్రం ఎంతోమంది సఫర్ అవుతుంటారు ఆ విషయంలో మాత్రం. కాకపోతే మరి వాళ్ళు జగన్ గారి ఉద్దేశంలో ఏముందో మనకు తెలియదు. కాబట్టి అది రైతులు సఫర్ అవుతూ ఉంటారేమో అని అంతే, అదొకటి ఫీలింగ్ అంతే. ఫస్ట్ నుండి ఒకే రాజధాని నుండి పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఇది రాజధాని విషయంలో ఏమన్నా కానీ రాజధాని ఎన్నో ఉండి ఏమన్నా కానివ్వండి, ఇది ప్రజలకు మాత్రం నాకు తెలిసి అది పెద్ద ఇంపార్టెన్స్ కాదు నాకు తెలిసి. రాజధాని విషయంలో వాళ్ళు ఏమైనా చేసుకోండి. జగన్ గారు మాత్రం జీవితంలో ప్రతి ఒక్కరు ఆయన నిలిచిపోవాలి అంటే మాత్రం ఈ ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఒక ఇల్లు ఈ పిల్లలకు చదువు అనేది కానీ ఏర్పాటు చేశారంటే 30 ఏళ్ళు కాదు ఇంకొక 50 ఏళ్ళైనా వైఎస్ జగన్ గారు మాత్రం నాకు తెలిసి రూలింగ్లో ఉంటారండి. ఈ రెండే ముఖ్యం జనాలకి, ఈ రెండు ఇస్తే చాలండి ఆయన. రాజధాని అనేది మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు రైతుల ద్వారా ఆలోచిస్తే ఏదైనా ఫీల్ అవుతా ఉండొచ్చు అని అంతేగాని మిగతాంతా ఓకే అండి. ఈ రెండు ఏర్పాటు చేస్తే చాలండి, ఆయనకి తిరిగి ఉండదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.